తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలోని గోకవరం రోడ్లోని బాలయోగి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు జగ్గంపేట పంచాయతీ ఉపాధ్యక్షులు బండారు రాజా తెలిపారు. ఈ సందర్భంగా బండారు రాజా మాట్లాడుతూ పెద్దాపురం ఆర్డీఓ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు జగ్గంపేట సీఏ సురేష్ బాబు, తహసీల్దార్ సరస్వతి, ఎంపీడీఓ మూర్తి, ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో జగ్గంపేట మండలంలో ఆయా గ్రామాలలో గ్రామ కరోనా కట్టడి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం గ్రామంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో దీనిని కట్టడి చేసేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జగ్గంపేట పరిసర ప్రాంతాల్లోని ఎవరికైనా కరోనా సోకితే వారు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండేందుకు, తోటి వారికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు జగ్గంపేటలోని కోవిడ్ కేర్ సెంటర్లకు రావాలని కోరారు. కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు కరోనా కట్టడి కమిటీ అనేసి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, అలాగే సిఏ గారు, ఎస్సీ గారు, హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ గారు, సిహెచ్ఓ గారు, అలాగే పంచాయతీ ఉప సర్పంచ్ కానీ, అలా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, నేను, మేమందరం కూడా కరోనా కట్టడి కమిటీలో భాగంగా ఈరోజు స్థానిక బాలికల గురుకుల పాఠశాలలో కోవిడ్ కేర్ షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. అది కోవిడ్ కేర్ షెల్టర్ అన్నారు. ఈ కోవిడ్ కేర్ షెల్టర్లో ఎవరైనా కోవిడ్ వచ్చి చిన్న చిన్న ఇళ్లల్లో ఇబ్బందులు పడేవాళ్ళు, అంటే వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉండి అందరూ ఒకే గదిలో కానీ లేదా ఒకే ఇంట్లో ఉండవలసి వస్తే కనుక అటువంటి వారిని ఈ కోవిడ్ కేర్ షెల్టర్లోకి వస్తే కనుక ఖచ్చితంగా మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తాం. అక్కడ మంచి వాతావరణంలో గాలి, మంచి వాతావరణం అది ఉంది ఆ కోవిడ్ కేర్ షెల్టర్ దగ్గర. అంతేకాకుండా మీకు అవసరమైన ఆ ఫుడ్తో పాటు ఆ మెడిసిన్, అలాగే ఆ హెల్త్కి సంబంధించి ఆ ఏఎన్ఎంల పర్యవేక్షణ ఇవన్నీ కూడా మీకు అక్కడ ఉంటాయి. ఎవరు ఏం భయపడక్కర్లేదు. ఈ కోవిడ్ని ఎదుర్కోవాలంటే ముందు మనకి ఆత్మస్థైర్యం కావాలి కాబట్టి ఖచ్చితంగా మా పరంగా మేము మీ అందరికీ కూడా ధైర్యం నింపే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరందరూ కూడా ఈ షెల్టర్ను ఉపయోగించుకుని ఈ కోవిడ్ని, ఈ వ్యాప్తి ఏదైతే ఉందో దానికి అడ్డుకట్ట వేసి ఈ కుటుంబాలన్నీ కూడా పాడవకుండా చూస్తున్నాం. ఎంతోమంది ఈ కుటుంబాల్లో బంధువులు పోవడంతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తూ ఉన్నాం కాబట్టి మన వరకు మనం ఈ కోవిడ్ని ఎదుర్కోవాలంటే ఇటువంటిది గవర్నమెంట్ మనకి పునరావాసం కల్పిస్తుంది కాబట్టి ఇటువంటి అవకాశం దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కోవిడ్ కేర్ షెల్టర్లో ప్రతి ఒక్కరూ కూడా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరూ రావాలి. వచ్చి వారిని మంచి ఆ కోవిడ్ తగ్గిన తర్వాత మళ్ళీ నెగిటివ్గా కోవిడ్ నెగిటివ్గా చేసి పంపించే బాధ్యత ఎవరైతే ఈ కమిటీ ఉందో ఈ కమిటీ పర్యవేక్షణలో జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ జగ్గంపేట గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, ఎవరూ కూడా కరోనాకు భయపడద్దు. మనందరం అంటే కరోనా వచ్చిన దానికంటే భయంతో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు ఎవరూ భయపడిన అవసరం లేదు. ఖచ్చితంగా మనం భౌతిక దూరం పాటిద్దాం, ప్రతి ఒక్కళ్ళు మాస్క్ ధరిద్దాం, శానిటైజర్ వాడుకుందాం, కరోనాని కట్టడి చేద్దామని నేను మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మీ బండారు రాజా, ఉప సర్పంచ్ జగ్గంపేట.